ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య యుద్దం చినికి చినికి గాలివానగా మారిన సంగతి తెలిసింది ఇప్పటికే విపరీతమైన ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగింది ఏప్రిల్ ఒకటిన సిరియా రాజధాని డొమాస్కోస్లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై జరిగిన క్షిపణి దాడితో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఈ దాడికి ఇజ్రాయిల్ కారణమని భావించిన ఇరాన్ గతవారం దాదాపు మూడు వందలకు పైగా డ్రోన్లు క్షిపణులతో ఇజ్రాయిల్పై దాడి చేసింది అమెరికా సహకారంతో దాడిని టెల్ అవీవ్ అడ్డుకుంది అయితే ఎటువంటి ప్రతీకార దాడులకు పాల్పడవద్దని ఇరాన్ దాడులను వంద శాతం అడ్డుకోవడమే ఇజ్రాయెల్ సాధించిన విజయమని అమెరికా చెప్పింది అంతేకాకుండా ప్రతీకార దాడులకు తాము ఎటువంటి మద్దతు ఇవ్వమని కూడా తేల్చి చెప్పింది అటు ఐరాసా కూడా ఇదే చెప్పింది కానీ ఇజ్రాయిల్ వాటిని పెడచెవిన పెట్టింది గురువారం రాత్రి ఇరాన్ పైటెల్ అవై క్షిపణులతో దాడి చేసినట్టు అమెరికా అధికారులు తెలిపారు ఇసాఫహాన్ విమానాశ్రయంలో పేలుడు శబ్దం వినిపించిందని అయితే కారణం వెంటనే తెలియరాలేదని ఇరాన్కు చెందిన ఓ వార్తా సంస్థ తెలిపింది ఇరాన్ యురోనియం శుద్ధికి ప్రధాన కేంద్రమైన నఠంతో సహా అనేక అణుస్థావరాలు ఇసాఫహాన్ ప్రావిన్స్లో ఉన్నాయి ఈ దాడుల్లో ఇరాన్ గగనతలం మీదుగా వెళ్లే పలు విమానాలను దారిమల్లించినట్టు అంతర్జాతీయ మీడియా ప్రకటించింది అటు ఇజ్రాయెల్ దాడులను అడ్డుకోవటానికి తన ప్రావిన్స్లలో గగనతల రక్షణ వ్యవస్థలను ఇరాన్ యాక్టివేట్ చేసింది తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ఏదైనా సైనిక దాడులు చేయకుండా అడ్డుకోవాలని ఐక్యరాజ్యసమితికి ఇరాన్ స్పష్టం చేసింది కానీ ఏప్రిల్ పదమూడు నాటి ఇరాన్ దాడికి ప్రతీకారం తీర్చుకోబోతున్నట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది ఈ నేపథ్యంలో హిమాస్ ఇజ్రాయిల్ యుద్ధం మిగతా ప్రాంతాలకు వ్యాపించే ప్రమాదం ఉందని అందరూ భయపడుతున్నారు మధ్యప్రాచ్యంలో ఎప్పుడు ఎలాంటి ఉద్రిక్తతలు వచ్చినా వెంటనే అది పెట్రోల్ ధరలపై ప్రభావం చూపిస్తోంది ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో ఆ ఎఫెక్ట్ కనిపిస్తూనే ఉంది ప్రస్తుతానికి అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్క శాతం మేర పెరిగాయి ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానం దాడి చేసిందన్న వివాదంతో మొదలైన ఈ యుద్ధం ఇప్పుడిప్పుడే తీవ్ర రూపం దాల్చుతోంది సుయోజ్ కాలువును మూసేస్తామని ఎప్పటినుంచో ఇరాన్ బెదిరిస్తోంది అదే జరిగితే చమురు సరఫరాకి బ్రేక్ పడుతుంది ధరలు పెరిగిపోతాయి నిజానికి ఇజ్రాయిల్ గాజా యుద్ధంతోనే అంతర్జాతీయంగా చమురు ధరలపై ప్రభావం పడింది ఇప్పుడు ఇరాన్ కూడా వచ్చి చేరడం వల్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతానికి బ్యారల్ క్రూడాయిల్ ధర ఎనభై డాలర్లుగా ఉంది అయితే ఇజ్రాయిల్ యుద్ధం ముదిరితే మాత్రం దాదాపు వంద డాలర్ల వరకు ధరలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు భారత్పై ఈ ఎఫెక్ట్ గట్టిగానే కనిపించేలా ఉంది ఇలాంటి టెన్షన్స్ ఎప్పుడు వచ్చినా భారత్ చమురు ధరలు మారుతూ ఉంటాయి మధ్యప్రాచ్యంపైనే చమురు దిగుమతుల కోసం ఎక్కువగా ఆధారపడటం వల్ల ఇక్కడ ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఇక్కడ ఇండియన్స్కు పెట్రోల్ డీజిల్ ధరలు మారిపోతున్నాయి అయితే కేవలం మధ్యప్రాచ్య దేశాలపైనే కాకుండా వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది భారత్ రష్యా నుంచి రెండు వేల ఇరవై మూడులో ముప్పై ఐదు శాతం మేర చమురు దిగుమతి చేసుకుంది అప్పటికే రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు సరఫరాపై ప్రభావం పడింది ఆ సమస్య రాకుండానే నేరుగా రష్యాతోనే ఒప్పందం కుదుర్చుకొని చమురు తెచ్చుకుంది ఇప్పుడు కూడా మళ్లీ రష్యాపైనే ఆధారపడుతుందా అన్నదే కీలకంగా మారింది